తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపాస్వరం కృపాస్వరం కృపాస్వరము 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 కృపాస్వరము. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి, ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు. కనుక మీరు రండి, దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీకు సంతానం లేదా? వివాహం జరగట్లేదని బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? అయితే రండి, ప్రతి ఆదివారం జీసస్ గ్రేస్ టెంపుల్లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు అద్భుతమైన ఆరాధన జరుగును. ఎంతో మంది ఈ ఆరాధనలో పాల్గొని ఆత్మీయ మేలును పొందుచున్నారు. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఇందిరానగర్, న్యూ బీ కాలనీ వెనుక, కొండపల్లి. ఫోన్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీకు సంతానం లేదా? వివాహం జరగట్లేదని బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? అయితే రండి, ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. ఎంతో మంది ఈ ఆరాధనలో పాల్గొని ఆత్మీయ మేలును పొందుచున్నారు. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీకు సంతానం లేదా? వివాహం జరగట్లేదని బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? అయితే రండి, ప్రతి ఆదివారం జీసస్ గ్రేస్ టెంపుల్లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు అద్భుతమైన ఆరాధన జరుగును. ఎంతో మంది ఈ ఆరాధనలో పాల్గొని ఆత్మీయ మేలును పొందుచున్నారు. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఇందిరానగర్, న్యూ బీ కాలనీ వెనుక, కొండపల్లి. ఫోన్ 9392871234. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమమును మీరెంతో సమయం వెచ్చించి వీక్షిస్తున్నందుకు ప్రభువుని ఎంతగానో మేము మహింపరుస్తున్నాము. మరి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి వర్తమానాల ద్వారా మీరు మరింతగా ప్రభు సన్నిధిలో బలపరచబడులాగున దేవుని సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 25:8 చదువుకుందాము. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆ మాట అంటే, పరిశుద్ధ మందిరమును నిర్మాణం చేయాలి అని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మీకు నిర్గమాకాండము 24:25 మీరు చదివినప్పుడు, 24:25 మోషే సీనాయి కొండ మీదకి వెళతాడు. సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో స్పష్టంగా చెప్పాడు, నాకు ఒక మందిరము నిర్మాణము చేయాలి అని.
25వ అధ్యాయము 40వ వాక్యాన్ని గనక మీరు చదివినట్లయితే అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడింది. మోషేకి దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో కొండ మీద దేవుడు సమస్తమును కూడా మందిరం ఎలా భూమి మీద నిర్మాణం చేయాలి అని సీనాయి కొండ మీద దేవుడు మోషేకి చెప్పాడు. ప్రత్యక్ష గుడారము అన్నారు దానిని. అనగా ఈ ప్రత్యక్ష గుడారములో 3 భాగాలుంటాయి. మొట్టమొదటిగా ఆవరణమని, 2వది పరిశుద్ధ స్థలమని, 3వది అతి పరిశుద్ధ స్థలము అనేది దేవుడు నిర్మాణం చేయమని మోషేకి చెప్తాడు. అది ఎలాగునే నిర్మాణం చేయాలి, దాని యొక్క విధి విధానాలంతా కూడా దేవుడు మోషేకి తెలియజేశాడు. ఈ ప్రత్యక్ష గుడారము ఆకాశముందన్న దేవుడు భూమి మీద ఆ మందిరంలోనికి వస్తానని, ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడతానని, కనుక ఆ మందిరం అవసరమని దేవుడు మోషేకి చెప్పాడు. దాని కొలతలు కూడా, దాన్ని ఏ విధంగా నిర్మాణం చేయాలి అని దేవుడు సీనాయి కొండ మీద మోషే ఒంటరిగా ఉన్నప్పుడు దాని యొక్క నిర్మాణం గురించి చక్కగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ఈ ప్రత్యక్ష గుడారములో ఆవరణములో ఏమేమి పెట్టాలి? ఇత్తడి బలిపీఠమని, అలాగే గంగాళమని, అలాగని కాస్త లోపలికి వస్తే పరిశుద్ధ స్థలము అని ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలములో ధూపవేదికని, దీపవృక్షమని, రొట్టెలు బల్లని ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. ఇక లోపల కాస్త వెళితే అతి పరిశుద్ధ స్థలము, అందులో మందసము, కెరూబులు అక్కడ ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా దేవుడు ఒక మందిర నిర్మాణం చేయమని మోషేకి దేవుడు సెలవిచ్చాడు. ఒక్కొక్కసారి ఆలోచిస్తే మరి దేవుడు మందిరము మోషే ద్వారా ఎందుకు ఇశ్రాయేలుని కట్టమని చెప్పి ఉన్నాడు? ఆయన చేసుకోలేడా? ఒకవేళ దేవదూతలకు గనక ఆయన చెప్పినట్లయితే దేవదూతలు మందిరాన్ని భూమి మీద నిర్మాణం చేయలేరా? ఆయన దగ్గర కోటానుకోట్ల మంది దేవదూతలు ఉన్నారు. నాకు చక్కని మందిరాన్ని భూమి మీద నిర్మాణం చేయండి అని అంటే బ్రహ్మాండమైన మందిరము వాళ్ళు నిర్మాణం చేసేవాళ్ళు దేవదూతలు. లేదు అనుకుంటే సర్వశక్తి కలిగిన దేవుడు గనక ఆయన వాక్కు ద్వారా ఆ మందిరము నిర్మాణం చేయాలి అని గనక ఆయన వాక్కు గనక సెలవిస్తే అంటే మందిరము కలుగునుగాక అంటే మందిరం కలగదా? మందిరానికంటే గొప్పవి ఆయన నిర్మాణం చేయలేదా? ఆకాశము కలుగునుగాక అన్నాడు, ఒక్క మాటే కదా. ఆకాశం కలగలేదు, అలాగే కొండలు కలుగునుగాక అన్నాడు, అంత పెద్ద పెద్ద కొండలు నిర్మాణం కాలేదా? భూమి కలుగునుగాక అన్నాడు, భూమి కలగలేదా? అలాగే సముద్రము, ఇవన్నీ కూడా కేవలము ఇంత అందమైనటువంటి పక్షులను కూడా దేవుడు నిర్మాణం చేసి ఈ నీలమయమైనటువంటి ఆకాశమును నిర్మాణం చేసినటువంటి దేవుడు మరి మందిరము కలుగునుగాక అంటే కలగదంటారా? కలుగుద్ది. దేవదూతలని ఆయన నిర్మాణం చేయమని చెప్పలా? తన వాక్కు ద్వారా సమస్తమును కూడా చేయగలిగిన వాడు, అది కూడా ఆయన మరి చేయలేదు. కేవలము ఏం చెప్తున్నాడు అంటే మోషే ఇశ్రాయేలీయులు ఒక మందిరము నిర్మాణం చేయమని భూమి మీద ఆయన కోరి ఉన్నాడు. అంటే ఒక మానవుడు పాపభూయిష్టమైనటువంటి వాడు, మరి అటు మానవుడికి దేవుడు ఒక చక్కటి అవకాశాన్ని కలిగిస్తున్నాడు. ఏమిటి ఆ యొక్క అవకాశం అంటే, నా కొరకు భూమి మీద మీరు ఒక మందిరము నివాసం చేయండి, నేను మీతో నివాసం చేయాలనుకుంటున్నాను. సర్వశక్తి కలిగిన దేవుడు అనగా ఆకాశముందునే దేవుడు మనతో ఆయన నివాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అనగా ఇది ఎంత యోగ్యత అంటే, మన యొక్క ఎంత అదృష్టం అంటే, ఎవరికి ఇవ్వనటువంటి ధన్యత, ఎవరికి ఇవ్వనటువంటి భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో అపొస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు అంటే, మీ హృదయము దేవుని యొక్క ఆలయమయ్యున్నదని మీరు ఎరగరా? అంటే ఈ రోజున దేవుడు ఎక్కడ నివాసం చేయాలనుకుంటున్నాడు? పాత నిబంధన గ్రంథంలో ఒక మందిరం నిర్మాణం చేయండి, నేను అందులోకి వచ్చి నేను మీతో మాట్లాడతా, మిమ్మల్ని దర్శిస్తాను అని చెప్తున్నాడు. కానీ క్రొత్త నిబంధన కాలంలో మందిరము కాదు కానీ మనలోనే ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. అనగా ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయమే ఒక ప్రత్యక్ష గుడారము, అనగా నీలో నివాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు, నీలో ఉండాలని కోరుకుంటున్నాడు. కనుక మరి మనము దేవుడికి అట్టి హృదయాన్ని మనం గనక ఇవ్వగలిగితే మన హృదయమే అది ఒక ప్రత్యక్ష గుడారము కాగలదు. ఆయన మనలోనే నివాసం చేస్తాడు, మనలో ఉండి ఆయన మనల్ని నడిపించాలని కోరుకుంటున్నాడు. కానీ ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మందిర నిర్మాణం చేయడానికి? మీరు ఆ ఇశ్రాయేల్ జీవితం గనక చదివినట్లయితే దేవుడు ఎప్పుడు మందిరం నిర్మాణం చేయమన్నాడు అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు మందిరాన్ని కట్టమని చెప్పలేదు. ఇశ్రాయేలీలు 400 ఏళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా, ఆ 400 ఏళ్లలో ఎప్పుడన్నా దేవుడికి మందిరం కట్టమని దేవుడు అడిగాడా? బైబిల్ ఎక్కడా కూడా లేదు ఆ మాట. ఇశ్రాయేలీలు వారు ప్రతినిత్యము కూడా ప్రార్థన చేసేవాళ్ళు. 1వ అధ్యాయం చూస్తే నిర్గమాకాండములో వారు మూలుగులు దేవుని యొద్దకు చేరినవి అని ఉంది కదా. వాళ్ళకు కలిగిన ఇబ్బందుల కొరకు, వాళ్ళకు కలిగిన బాధల కొరకు వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. అయితే దేవుడు వారి మూలుగులు విన్నాడట. అనగా మేము ఐగుప్తు దేశంలో ఉన్నాం,
ఈ ఐగుప్తు నుండి మేము మా దేశమైన కానానికి వెళ్ళాలి అని అడిగారు. అప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు. విన్నప్పుడు ఏనాడైనా ఐగుప్తులో మీరుండే ప్రాంతంలో మరి గోషోనులో ఒక మందిరం నిర్మాణం చేయమని దేవుడు అడుగుంటే వాళ్ళు ఏదో ఒక విధంగా చిన్న మందిరమో పెద్ద మందిరమో నిర్మాణం చేసేవాళ్ళు కదా అంటే దేవుడు ఐగుప్తు దేశంలో మందిర నిర్మాణం చేయమని అడగలేదు. మరి ఎప్పుడు అడిగాడు ఇశ్రాయేలుని? వారు ఐగుప్తు విడిచిపెట్టిన తర్వాత. దేవుడు వెంటనే మందిరం నిర్మాణం చేయమన్నాడా? దేవుడు అప్పుడు కూడా వెంటనే మందిరం నిర్మాణం చేయమనలేదు. మరి ఎప్పుడు అన్నాడు? ఎర్రసముద్రం దాటగానే అన్నాడా? ఎర్రసముద్రం దాటగానే కూడా మందిరం నిర్మాణం చేయమనలేదు. మరి ఎప్పుడు అన్నాడు? సీనాయి కొండ దగ్గరకు వచ్చిన తర్వాత. అనగా ఐగుప్తు దేశమును వారు విడిచిపెట్టారు, రెండోది ఎర్రసముద్రం దాటారు, మూడోది సీనాయి కొండ దగ్గరకు వచ్చిన తర్వాత. అంటే ఐగుప్తు దేశంలో ఉండగా అంటే లోకములో ఉండగా, ఐగుప్తు అనగా లోకము అనగా పాపము, నువ్వు పాపములో ఉండగా లోకములో ఉండగా దేవుడు నీ ఇంటిలో అనగా నీ హృదయంలో నివాసం చేయాలని ఆయన ఇష్టపడతలేదు. అనగా ఈ లోక జీవితంలో ఉండగా మందిరాన్ని కూడా నిర్మాణం చేయమని ఆయన ఆసక్తి చూపించట్లేదు. ఈ లోకములో ప్రభువుని ఎరగిన వారు కోట్ల మంది ఉన్నారు, మరి ఎంతో ఆస్తిపరులు ఉన్నారు. ఆయన వారిని అడగలేదుగా మందిరం కట్టమని. ఒకవేళ వారికి గనక కనబడి మందిరం నిర్మాణం చేయమంటే ఒక వ్యక్తి చాలు, కోట్ల రూపాయలు మందిరము ఒకే వ్యక్తి కట్టగలడు. అటువంటి వారు ఉన్నారు ప్రభువుని ఎరగిన వారు, కానీ ఆయనకు అవసరం లేదు. కనుక ఐగుప్తులో నీవు ఉన్నప్పుడు అనగా ఈ లోకములో నువ్వు ఉండగా నీవు ఆయనకి నివాస యోగ్యమైన హృదయముగా నీవు ఉండలేవు. నీవు ప్రభువు నీలో ఉండాలి అంటే నువ్వు ఐగుప్తును విడిచిపెట్టాలి. అంత మాత్రమే కాదు, రెండోదిగా వారు ఎర్రసముద్రం దాటారు. ఎర్రసముద్రం అనగా పౌలు ఒక మాట రాస్తాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2-3 వచనాల్లో మీరు చూస్తే ఏమన్నాడు అంటే, ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రంలో వచ్చినప్పుడు పైన మేఘస్తంభంలోను క్రింద సముద్రంలోను వారు బాప్టిజం పొందిరు కదా అని అంటాడు. అనగా నిజమే కదా, ఇశ్రాయేలీలు ఎర్రసముద్రంలో వచ్చినప్పుడు పైన మేఘస్తంభము కింద నీళ్లు ఉన్నాయి కదా, అది బాప్టిజమే కదా అంటాడు పౌలు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీలో ఆయన నివాసం చేయాలి అంటే నీ హృదయమును ఆయన నివాసంగా మార్చుకోవాలి అంటే నువ్వు రక్షించబడాలి కదా, ఐగుప్తును వదలాలి, రెండోది నీవు బాప్టిజమును పొందాలి, మూడోదిగా మనం చూస్తే ఎప్పుడు ఆయన మందిరాన్ని కట్టమన్నాడు అంటే సీనాయి కొండ దగ్గరకు వచ్చిన తర్వాత. సీనాయి అనగా పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తు, అనగా దేవుని ఆత్మ చేత నువ్వు ఎప్పుడైతే నింపబడతావో అప్పుడు ఆయన మందిరాన్ని అనగా నీలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. లోకములో ఉన్న వాళ్ళందరిలో కూడా ఆయన ఉండాలని కోరుకోవటం లేదు. అనగా ఎప్పుడు ఎవరిని ఆయన కోరుకుంటున్నాడు అంటే ఫస్ట్ నువ్వు పాప జీవితం నుండి బయటకు రావాలి, యేసుక్రీస్తు రక్తములో గొర్రెపిల్ల రక్తములో నువ్వు కడగబడాలి అనగా రక్షించబడాలి, సీనాయి కొండదాకా రావాలి. ఆ సీనాయి కొండదాకా వచ్చిన తర్వాత అనగా నువ్వు రక్షించబడిన తర్వాత ఆత్మాభిషేకం పొందిన తర్వాత అప్పుడు ఇశ్రాయేలుతో మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మీరు నాకు మందిరం నిర్మాణం చేయండి, ఇప్పుడు నా దగ్గరికి మీరు చక్కగా ఒక మందిరాన్ని మీరు నిర్మాణం అనగా ఏర్పాటు చేయండి అని ఆయన చెప్తున్నాడు. ఈ రోజున వారి యొక్క జీవిత విధానము మన ఆధ్యాత్మికమైన జీవితానికి ఇశ్రాయేల్ది ఎంతో మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతమాత్రమే కాదు, ఇశ్రాయేలీలు బయటపడడానికి మోషే ఆ ఫరో దగ్గర 9 అద్భుతాలు చేశాడు. ఆ 9 అద్భుతాలు కూడా దేవుని చిత్తం ద్వారానే జరిగించాడు కదా. దేవుడు ఏ అద్భుతాన్ని జరిగించమంటే వెళ్ళి మోషే ఫరో దగ్గర జరిగించాడు. కనుక అహరోను వెళ్ళాడు, మోషే కూడా వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళు 9 అద్భుతాలు చేశారు, కానీ ఇశ్రాయేలీలు బయటికి రాగలిగారా? ఆ 9 అద్భుతాలు ఇశ్రాయేలీని బయటికి తీసుకురాగలిగినాయా? తీసుకురాలేదు. 10వ అద్భుతము మోషే చేయల, 10వ అద్భుతము అహరోను చేయలేదు, 10వ అద్భుతము మోషే చేతిలో ఉన్న కర్ర కూడా చేయలే. మరి ఎవరు చేశారు? కేవలము దేవుడే ఆయన సెలవు చొప్పున అనగా దేవుడే చొరవ తీసుకొని 10వ అద్భుతాన్ని జరిగించాడు. ఆ ఇజ్రాయెల్ దేశంలో ప్రథమ కుమారులు అనగా జ్యేష్ఠ కుమారులందరూ కూడా చనిపోయారు. అది కేవలం దేవుడు జరిగించాడు. అనగా అప్పుడు ఇజ్రాయేలీలు 10వ అద్భుతం ద్వారా వారు బయటికి రాగలిగారు. అనగా మరి మోషే చేసిన 9 అద్భుతాలు ఆయన సొంత నీతితో జరిగించినవా? లేదు, దేవుడు సెలవిస్తేనే మోషే అద్భుతాలు జరిగించాడు. దేవుడి సెలవిగా మోషే జరిగించాడు కదా, మరి ఇశ్రాయేలు ఎందుకు బయటకు రాలేకపోయారు? అనగా మన జీవితంలో కొన్నిసార్లు మనం అనుకుంటాం, దేవుని చిత్త ప్రకారంగా నేను చేశాను కదా, ఎందుకు నాకు మేలు కలగలా, ఎందుకు నాకు విడుదల కలగలేదు, నేను దేవుడు చేయమంటేనే 9 అద్భుతాలు చేశాను కదా, మరి ఎందుకు నేను బయటపడలేకపోయాను అని మోషే అనుకొని ఉంటాడు, లేక అహరోను కూడా అనుకొని ఉంటాడు. ఎప్పుడైతే 9 అద్భుతాలు అయిపోయాక
మోషే మౌనంగా ఉన్నాడో దేవుడు స్టార్ట్ చేశాడు అద్భుతాలు చేయటం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకుడు ఒక మాట అన్నాడు. ఏమిటా మాట అంటే, ఫస్ట్ దశలో నా సేవా జీవితంలో నేను ఎంతో ఆసక్తికరంగా దేవుని యొక్క పని చేయగలిగాను, కానీ దేవుణ్ణి మహిమపరచలేకపోయా, అంతగా నేను అద్భుతాలు చూడలేకపోయాను. రెండో దశలో నేను ఇంకా స్పీడ్గా నేను సేవ చేయగలిగాను, అయినా దేవుని యొక్క అద్భుత కార్యాలు అంతగా నేను చూడలేకపోయా. నా జీవితం ఎండింగ్కి వచ్చేసరికి, అనగా ముగింపుకు వచ్చేసరికి నేను మౌనంగా ఉన్నా. ఇక నా జీవితంలో ఏమైతే నేను మొదట్లో ఆశించి నేను సేవ చేశానో అవి ఇప్పుడు జరగటం ప్రారంభించని అని ఒక దైవ సేవకుడు చెప్పగలిగాడు. నిజమే, మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం, నేను కష్టపడ్డా, నేను ఉపవాసాలు ఉన్నా, కానీ మేలు జరగలేదు. రెండో దశలో కూడా మన ఉపవాసాలు ఇంకా తీవ్రంగా చేయగలిగాం, అయినా కానీ మనం అద్భుతం చూడలేకపోయాం. అంటే దేవుని చిత్తానుసారంగానే చేశాం. మోషేలాగా, మోషే దేవుని చిత్త ప్రకారంగానే ఫరో దగ్గరికి వెళ్ళాడు, కనుక ఆయన ఇశ్రాయేలును బయటికి రాలేదు. ఎప్పుడైతే మనం చేసి మనం మౌనంగా ఉంటామో, దేవుని చేతులకు అప్పగిస్తామో, ఇక ఆయన కార్యం స్టార్ట్ చేయడం ప్రారంభిస్తాడు. మన జీవితం ఎన్నోసార్లు నిరాశ, నిస్పృహ ఏమిటి అంటే, నేను ఇంతగా పనిచేశానే, ఇంతగా దేవుని సేవ చేశానే, అయినా నా జీవితంలో రిజల్ట్స్ కనబడలేదు, ఇంతగా నేను ఉపవాసం ఉన్నానే, ఇంతగా ఆసక్తిగా పెడుతున్నానే, కానీ ఆశించిన మేరకు నాకు మేలు కలగలేదు అని. అయితే మనం ఎప్పుడైతే వాడిని ముగించి మనం మౌనంగా ఉంటామో, మనము ఎప్పుడైతే విశ్రాంతి తీసుకుంటున్నామో, దేవుడు స్టార్ట్ చేస్తాడు నీ విషయంలో ఆయన కార్యం జరిగించడం. అంటే కొన్ని సంవత్సరాల పాటు నువ్వు శరీరం ద్వారా జరిగించలేని కార్యాన్ని ఒక గంటలో ఆత్మ ద్వారా నువ్వు అద్భుతాన్ని చూడగలుగుతావు. నీ జీవితంలో ఎన్నోసార్లు శరీరం ద్వారా, అనగా ఏదో చెయ్యాలి అని అనుకున్నావు, కానీ ఆత్మ ద్వారా ఒక గంటలో కొన్ని సంవత్సరాలు ఎదురు చూసింది. ప్రార్థన ద్వారానో ఆత్మ ద్వారానో నువ్వు అద్భుతాన్ని చూడగలవు. ఈ విధంగా ఇశ్రాయేలీలు దేవుని చొరవ ద్వారా, పదవ అద్భుతం ద్వారా వారు బయటికి రాగలిగారు, ఎర్ర సముద్రమును దాటగలిగారు. వాళ్ళు ఎక్కడ దాకా వచ్చారు అంటే, సీనాయి కొండ దాకా వాళ్ళు రాగలిగారు. వచ్చినప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, మోషే మరి నాకు చక్కటి మందిర నిర్మాణము జరిగించాలి అని అన్నప్పుడు, మోషే మందిర నిర్మాణానికి దేవుని ద్వారా కొలత తీసుకొని ఆవరణమని, పరిశుద్ధ స్థలమని, అతి పరిశుద్ధ స్థలమని అక్కడ మనము చూడగలుగుతున్నాం. ఆ మాటల్లో గనక మీరు చూడగలిగితే, నిర్గమాకాండము 25:3 నుండి కొన్ని మాటలు అక్కడ నేను చదువుతాను. దేవుడు వాళ్ళని మందిరానికి ఏమేమైతే అర్పణ తీసుకురమ్మన్నాడు అంటే, బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, మేక వెంట్రుకలు, తైలము, లేత పచ్చలు మొదలైన వాటిని తీసుకురమ్మని ప్రభు చెప్పారు. మరి భూమి మీద మందిర నిర్మాణం జరిగించాలి కదా, ఆ వాళ్ళని దేవుడు కొన్ని అర్పణలు తీసుకురమ్మంటున్నాడు. ఏమిటి ఆ యొక్క అర్పణలు అంటే, అక్కడ ఆ లిస్టులో మీరు గనక చదవగలిగితే ఓసారి మరలా మీరు నిర్గమాకాండం 25:3 నుండి గనక మీరు స్పష్టంగా గనక చదవగలిగితే, కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అక్కడ నా మందిర నిర్మాణమునకు. మరి మీరు అవన్నీ కూడా మందిరం దగ్గర తీసుకొని రావాలి, బంగారము కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, అలాగే మేక తోళ్ళు కానీ, సముద్ర వత్సలపు తోళ్ళు కానీ తీసుకురమ్మని అన్నాడు. ఇందులో ఖరీదైన వస్తువులు ఉన్నాయి, చౌకుబారీ కూడా ఉన్నాయి. అంటే ఖరీదైనవి దేవుడు తీసుకురమ్మన్నాడు, ఖరీదు కానివి కూడా తీసుకురమ్మన్నాడు. ఖరీదైనవి ఏమిటి? వెండి, బంగారము, ఇత్తడి, అవి ఖరీదైనవి. మరి ఖరీదు కానివి ఏమిటి? మేక తోళ్ళు, అనగా సముద్రపు వత్సల తోళ్ళు, దీనిని కూడా దేవుడు తీసుకురమ్మని చెప్పి ఉన్నాడు. అనగా దేవుని మందిర నిర్మాణం కొరకు దేవుడు కాస్ట్లీ తీసుకురమ్మన్నాడు, అనగా విలువ లేనివి కూడా తీసుకురమ్మన్నాడు. మరి దేవుని మందిరం దగ్గరికి మనం ఏ విధంగా రావాలి అంటే, మన విలువైన జీవితము కావాలి, అనగా మన అపజయాలు కూడా ప్రభు దగ్గర తీసుకురావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన బలము తీసుకురావాలి, మన బలహీనతలు తీసుకురావాలి, మన బుద్ధి తీసుకురావాలి, మన బుద్ధిహీనత కూడా సిలువ అనే పీడం దగ్గరికి గనక తీసుకొచ్చినట్లయితే దేవుడు వాడిని ఏం చేయగలడు అంటే, దేవుడు మార్చగలిగిన వాడు. ఆయన ఒక అద్భుతాన్ని జరిగించగలిగిన దేవుడై ఉన్నాడు. కేవలము దేవుడు విలువైనవే అక్కడ తీసుకురమ్మన్లా, వెండి, బంగారము, ఇత్తడి అవి విలువైనవి, మేక తోళ్ళు, సముద్ర వత్సపు తోళ్ళు అవి అంతగా విలువ లేనివి, కనుక వాటిని తీసుకురమ్మన్నాడు, వీటిని తీసుకురమ్మన్నాడు. ప్రభు దగ్గరికి నీవు గనక వచ్చి నేను బలహీనుడిని అని గనక నీ బలహీనతని, కేవలం బలం కలిగిన వాడినే దేవుడు వాడుకోవడానికి ఇష్టపడలేదు, బలహీనుడు కూడా ప్రభు దగ్గరికి వస్తే ప్రభు వాడుకోవడానికి ఇష్టపడతాడు. జ్ఞానం కలిగిన వాడినే దేవుడు వాడుకోవడానికి ఇష్టపడలా, అజ్ఞానం కలిగిన వాడిని కూడా ఆయన మెరుగు చేయగలిగిన వాడు. కేవలం చదువుకున్నవాడే
దేవుడు వాడుకోవడానికి ఇష్టపడలే, చదువులేని పామరులను కూడా ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని మందిరం దగ్గరకు వచ్చిన తర్వాత అవి ఇవి కూడా దేవుడు తీసుకురమ్మని దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతున్నాం. కనుక మోషే మరి దేవుని మాటకు విధేయుడై వాటన్నిటినీ కూడా ఎక్కడ తీసుకొస్తున్నాడు అంటే దేవుని మందిరం దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఆ లిస్టులోనే మరొక మాట ఉన్నది, ఏం తీసుకురావాలి అంటే తుమ్మకర్ర కూడా తీసుకురావాలి అని చెప్పి ఉన్నాడు. ఆ తుమ్మకర్ర దేనికి గుర్తు అంటే తుమ్మకర్ర నిండా కూడా సహజంగా ముళ్ళు ఉంటాయి. ఆ తుమ్మకర్రని ప్రభు తీసుకురమ్మన్నాడు. మిగతా కర్రలు అనుకుని ఉండొచ్చు, దేవుని మందిరంలో మేము వాడబడేవాళ్ళం కదా, దేవదారు కానీ లేక లెబోనోన్ కానీ ఇంకా మంచి మంచి మనకు తెలిసి టేకు కానీ అలాంటివి లేవా? తుమ్మకర్ర కేవలము కూడా అది ముళ్ళు కలిగింది. దేవుడు అన్నాడు కదా, నా ప్రత్యక్ష గుడారంలోనికి తుమ్మకర్ర తీసుకురండి, అనగా విలువైనవేమో వెండి బంగారము ఇత్తడి విలువైనవి అనుకున్నాం. మేక తోళ్ళు సముద్ర వత్స తోళ్ళు అవి ఏమిటి అంటే చాలా మరి అంతగా రేటు విలువ లేనటువంటివి. తుమ్మకర్ర కూడా అంతగా విలువ లేనివి. అది దేవునికి దేనికి మందిరానికి అని అంటే తుమ్మకర్ర నిండా కూడా ముళ్ళులు ఉంటాయి. కానీ అది ఒక పని అతని దగ్గరికి గనక వెళ్ళినట్లయితే ఆ పని అతను ఆ ముళ్ళులన్నీ కూడా ఏం చేస్తాడు అంటే చెక్కేస్తాడు, అనగా కట్ చేస్తాడు. దానికి కావలసిన ముద్దులుగాను లేక కావలసిన పలకలుగాను కావలసినటువంటి వాటిగా దాన్ని తీర్చిదిద్దినప్పుడు దేవుడు తన మందిరములో ప్రత్యక్ష గుడారములో మందసాన్ని దేంతో చేశారు అంటే కేవలము తుమ్మకర్ర మాత్రమే. తుమ్మకర్ర అనగా చాలా బలహీనత కలిగింది, అనగా మన జీవితంలో మనం ఒక బలహీనులమైన వారం కావచ్చు తుమ్మకర్రలాగా, అనగా దాని నిండా ముళ్ళులు ఏ విధంగా ఉన్నాయో మన జీవితంలో కూడా అనేకమైన లోటులు అనేకమైనటువంటి సమస్యలతో మనం ఉండొచ్చు. అయినా కానీ దేవుని మందిరంలో నీవు కావాలి, ప్రభు నిన్ను మార్చగలిగిన వాడు, నీ ముళ్ళులు అనగా నీ సమస్యలు ప్రభు విడిపించగలిగిన వాడు, నిన్ను వాడుకోగలిగిన దేవుడు, దేవుడు నన్ను వాడుకుంటాడా అని కొన్నిసార్లు చాలామంది అనుకుంటారు. కేవలము గొప్పవాళ్ళనే దేవుడు వాడుకుంటాడేమో, చదువుకున్న వాళ్ళనే దేవుడు వాడుకుంటాడేమో, కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు క్రీస్తు అనే బలిపీఠం దగ్గరికి, సిలువ అనే బలిపీఠం దగ్గరికి నీవు వచ్చినట్లయితే ఆ తుమ్మకర్రతో అతి పరిశుద్ధ స్థలములో ఉండే మందసాన్ని తయారు చేస్తారు. అది ఎక్కడ ఉంటుందో తెలుసా? మందసం అనేది అతి పరిశుద్ధ స్థలములో, ఆవరణం కాదు, పరిశుద్ధ స్థలం కాదు, విలువైనది అతి పరిశుద్ధ స్థలం. అక్కడ పెట్టారు మందసాన్ని, అనగా తుమ్మకర్రతో చేయబడిన దానికి, అనగా దానికి ఎంత విలువ పెరిగిందో తెలుసా అండి? కానీ మీరు ప్రత్యక్ష గుడారంలోనికి వెళితే తుమ్మకర్ర ఎక్కడ మీకు కనబడదు. మరి ఏమిటి, తుమ్మకర్రతో మందస్సం చేశారు కదా, అంటే మీరు ఎక్కడ వెతికినా కానీ కనబడదు. కారణం ఏమిటంటే తుమ్మకర్రతో మందస్సం చేసిన తర్వాత బంగారముతో పొదిగించిన రేకు తుమ్మకర్ర మీద కొట్టేస్తారు. అనగా తుమ్మకర్ర పైన ఏముంది అంటే బంగారు రేకు ఉంది. అంటే నువ్వు లోపం కలిగిన వాడివైనప్పటికీ కూడా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే బంగారు రేకు అనగా క్రీస్తు మహిమే నీలో కనబడుతుంది. అనగా ఎటువంటి లోటు కలిగిన వాడివైనా ఎలాంటి వాడువైనా కానీ నువ్వు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చినట్లయితే అక్కడ ఏం కనబడుతుంది అంటే కేవలము క్రీస్తు మహిమే నీ జీవితంలో కనబడే విధంగా. అలాగే సముద్ర వచ్చ తోళ్ళు, అది పైన ఆ కప్పు పైన కప్పుతూ ఉంటారు. ఆ పైన కప్పు సముద్ర వత్స తోళ్ళు కాదు కానీ దేవుని మహిమ కనబడేలాగున, అనగా దేవుని మందిరం దగ్గరికి ఎవరెవరు వస్తుంటారు అంటే ఇలాగున చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు, బలం లేనివారు, అనగా పేదవాళ్ళు. కొన్ని సందర్భాలలో మనం ఎంతో నిట్టూర్పుతో వేదనతో మాట్లాడుతుంటాం. ఏమని అంటే నేను తుమ్మకర్ర లాంటి వాడినని, అనగా నేను బలహీనుడినని. ఆ బలహీనులు కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు అద్భుతకరంగా వాడుకున్నాడు. కనుక నువ్వు ఎందుకు వేదనకరంగా ఉన్నావు? ఆయన అద్భుతకరమైన స్థానాన్ని ఇచ్చాడు మందిరంలో, నీకెందుకు ఆయన స్థానాన్ని ఇవ్వడు? తుమ్మకర్రని అతి పరిశుద్ధ స్థలంలో పెట్టలేదా? ఆ మందిరం పైకప్పు సముద్ర వత్సలంతో ఆయన కప్పలేదా? బంగారంని ఎలా వాడుకున్నాడో, ధూమ్ర వర్ణము కలిగినటువంటి వాటిని ఎలా వాడుకున్నాడో, బంగారం కలిగిన అనగా మంచి విశ్వాసుల్ని ఆయన వాడుకుంటాడు. అలాగే బలహీనులు కూడా ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన వాడుకునేవాడు. ఇంకా బంగారం గురించి మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే ఈ బంగారం తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారానికి వాడండి, మందిరం నిర్మాణం చేయండి అని మోషేకి ఇచ్చారట. ఈ బంగారం ఎక్కడదో తెలుసు కదా మీకు? ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయేలీలకి ముందు అర్జెంటుగా మీరు వెళ్ళిపోండి, మీరున్న కాంచి మాకు మరి ఏదొక రకమైన శోధనలు వస్తున్నాయి అని వారి చెవు పోగులు కానీ వారి కడియాలు కానీ వారి బంగారం కానీ ఇస్రాయేలీలకి కానుకగా ఇచ్చారు. అయితే ఆ రోజులు ఇస్రాయేలీకి అర్థం కాల,
ఈ బంగారం ఎందుకు అర్థం కాల, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత అరణ్యంలోకి వచ్చాక దేవుని ప్రణాళిక అర్థమవుతుంది. ఆ బంగారం వారి కోసం కాదు, కేవలము ఆ బంగారము దేవుని మందిరానికి ఉపయోగపడడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని బంగారము దేవుని పని కొరకు వాడాలి అని దేవుడు ఆలోచన అయితే ఆ బంగారము సాతాను కూడా వాడుకోవాలని ఆలోచిస్తున్నాడు. అందుకే అహరోను దగ్గరికి ఇశ్రాయేలీయులు వెళితే అక్కడ ఒక బంగారు దూడను వాడు చేశారు. ఆ బంగారం దేవుని కొరకు వాడబడాలని దేవుని ఆలోచన. నీ దగ్గర ఉన్న బంగారము, నీ దగ్గర కలిగిన ధనము సాతాను కూడా వాడుకోవాలని వాడు ప్లాన్ చేస్తున్నాడు. కనుక నీ ధనము, నీ కలిగింది దేవుడు ఎంత వాడుకోవాలనుకుంటున్నాడో, సాతాను కూడా నీకు కలిగిన జ్ఞానం, నీకు కలిగిన బంగారం, నీకు కలిగిన వెండి వాడి కొరకు వాడబడాలి అని అనుకుంటున్నారు. కనుక ఈ విధంగా ప్రత్యక్ష గుడారము నిర్మాణంలో మనం చూస్తే విలువైన వస్తువులు ఉన్నాయి, విలువలేని వస్తువులు ఉన్నాయి. కనుక మన జీవితంలో మనం విలువైన వారం కావచ్చు, విలువలేని వారం కావచ్చు, క్రీస్తు దగ్గరకు వచ్చినట్లయితే ఆయన మహిమతో నింపి మనల్ని సంపూర్ణమైన వారిగా చేసి మన ద్వారా ఆయన ఆరాధనకు యోగ్యుడిగా మార్చుకోవాలనుకుంటున్నాడు. అలాంటి ఆరాధన మనం చేద్దాం. ప్రభుని మహింపరుద్దాం. ప్రభు మాటలు వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రత్యక్ష గుడారమును ఈ లోకములో నిర్మాణం చేయమని చెప్పి అందులో నీ నివాసం చేస్తానని చెప్పిన దేవుడివి, ఈరోజు మా హృదయాలలోనే మీరు నివాసం చేయడానికి ఇష్టపడుతున్నారు. కనుక ఇంతకంటే ధన్యత, ఇంతకంటే భాగ్యం మాకు మరొకటి లేదు. మా హృదయాలను ప్రభువా సరిచేసుకొని మీరు నివాస యోగ్యంగా మా హృదయాలని ప్రభువా మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని, వారి కుటుంబాలలో ఏ విధమైన బలహీనతలున్నా, ఏ విధమైన వేదనలతో వారున్నా, వారిని మీరు వాడుకోగలిగిన దేవుడివి, వారిని బలపరచగలిగిన దేవుడివి, వారిని ప్రభు ఒక విలువైన వారిగా మీ మహిమతో నింపగలిగిన దేవుడు గనక ఒక్కసారి ఈ మాటల చేత ఆదరిస్తూ బలపరుస్తూ మీ కృపను వారి గృహానికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి, ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు. కనుక మీరు రండి, దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. ఇంతవరకు విన్న ఈ వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము భావిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, విఎస్ఎం ఎదురు సందు, పటమట, విజయవాడ 10, కృష్ణా జిల్లా. సెల్ నెంబర్ 9392871234. మా మెయిల్ ఐడి moses.jgm@gmail.com. మా అడ్రస్: పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, బైపాస్ రోడ్, ఇందిరానగర్, న్యూ బి కాలనీ వెనుక, కొండపల్లి, కృష్ణా జిల్లా. సెల్ నెంబర్ 9392871234. మా మెయిల్ ఐడి moses.jgm@gmail.com. బలమును పెంచే శుద్ధాత్మ స్వరం, దేదీప్యమాన పరలోక స్వరం, బలమును పెంచే శుద్ధాత్మ స్వరం, కృపా స్వరం, కృపా స్వరం, కృపా స్వరం.